కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో ఆర్ఎన్బి రహదారి నడిబొడ్డున వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న దేవంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆల్విన్ గూడ్స్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఆర్ఎన్బి ప్రధాన రహదారి నడిబొడ్డున ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైజాగ్ కు సంబంధించిన పార్సల్ గూడ్స్ ఆల్విన్ లారీ కడపకు వెళ్తుండగా తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో విగ్రహానికి ఏర్పాటు చేసిన పునాది దెబ్బతింది. గూడ్స్ ఆల్విన్ కూడా ముందు భాగం దెబ్బతింది, కానీ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతురెడ్డి నాగార్జున రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కానీ గూడ్స్ ఆల్విన్ డ్రైవర్ సంఘటన జరిగిన వెంటనే పరారైనట్లు తెలుస్తుంది. ట్రాఫిక్ జామ్ కాకుండా యంత్రాలతో ఆల్విన్ ను పక్కకు తీసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేశారు. ఆడున్నప్పుడు కొట్టుంటే బాగుండదు. ఇది లారీ